తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యుగళం పాదయాత్ర ఒకవైపున కావలి నియోజకవర్గంలో కొనసాగుతుండగా కావలి మండలం పట్టణంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు కొందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. కావలి మున్సిపాలిటీ వెంగయ్యగారిపాల ప్రాంతానికి చెందిన వారితో పాటుగా అల్లూరు మండలంలోని టీడీపీ వర్గీయులు కూడా సైకిల్ దిగేసి ఫ్యాన్కు జై కొట్టారు. సోమవారం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గృహానికి వచ్చి తాము వైఎస్ఆర్సీపీలో చేరుతామంటూ ప్రకటించారు. ఎమ్మెల్యే వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జనగల్ల మహేంద్ర, కనపర్తి రాజశేఖర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ముందు నుంచి ఎన్టీ రామారావు నుంచి నేను టీడీపీలోనే ఉన్నాను. ఈ రోజుకు కూడా మొన్న దాకా కూడా గొడవ జరగకముందు టీడీపీలోనే ఉన్నాను. ఆ పార్టీ ఎప్పుడు మారలేదు. కానీ సుబ్బల్ నాయుడు ఏం చేశాడంటే ఊళ్ళో చిన్న గొడవల్ని అవి పెద్దవి చేసేసి రెండు వర్గాల మధ్య గందరగోళం సృష్టి చేసేసి పోలీస్ స్టేషన్ వచ్చి ఇవన్నీ కలిపి ఎఫ్ఐఆర్ దాకా తీసుకొచ్చాడు. ఏంటంటే మొదటి నుంచి గొడవ లేక రెండు వర్గాలే ఆయన సమన్యాయం చేయలే. ఏదైనా చేయకుండా వచ్చాడు, హాస్పిటల్కి కూడా వచ్చాడు. కానీ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఒక వర్గాన్ని పలకరించేసి మమ్మల్ని చూసి ఉన్నట్టు వెళ్ళిపోయాడు. పార్టీలో ఉన్నవాడు మొత్తం అందరూ ఉండేసేసి వాళ్ళు కూడా పలకరించండి చేయండి, వాళ్ళు పార్టీలో ఉన్నారు కదా ఎందుకు పలకరియలేదు, లేదంటే మీరేం మాట్లాడవద్దు, మీరు వచ్చేసేయండి ఆయన అని చెప్పేసి ఏ సమన్యాయం లేకుండా దుర్భాషలు మాట్లాడి వైసీపీ గుండాయిదు అది ఇదని చెప్పేసి మమ్మల్ని ఆ పార్టీలోకి ఉద్దేశించారు. కానీ మేము ఆ పుట్టించి ఏం చేసామనుకుంటే మాకు మంచిదైంది, ఏం దాంట్లో న్యాయం జరగల, మేము చూసాం మాకు ఇంకా ఇబ్బంది కలుగుతుంది, ఇంకా దాంట్లో న్యాయం జరగదని అని చెప్పేసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి మాకు న్యాయం చేయమని ఆయన కోరుకొని మేము చేసాము. పార్టీలోకి ఈరోజు నిర్ణయించుకుని మొత్తం పార్టీలోకి అడుగుతాం. కానీ ఇంకా వచ్చేసి సచివాలయంలో పింఛన్లు కానీ ఇంకా అన్ని డెవలప్మెంట్లో ఇంతవరకు డెవలప్మెంట్ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. మళ్ళీ డెవలప్మెంట్ చేయాలని, ఊళ్ళో గొడవలు లేకుండా చేయాలని మేము కోరుకున్నాము. సమన్యాయం, వాళ్ళని కించపరచకుండా మమ్మల్ని కించపరచకుండా ఇద్దరిని సమానమైన న్యాయం చేసి మాకు చేదోడుగా నిలిచారు. ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలు ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే రెండు వర్గాలు ఇక్కడే ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం సంబంధించిన రెండు వర్గాలు ఇక్కడే ఉన్నాయి. ఆ రెండు వర్గాల మీద తగుదైతే అది ఎంతకొచ్చి మాకు గుద్దటం, ఆ దానికి కూడా ఇవి బాధపడటం, ఈరోజు వారు న్యాయం చేయదని రెండు వర్గాలు కూడా వచ్చి ఈ పార్టీకి చేరటం లోకేష్ బాబు గారికి కూడా తెలియాలి, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియాలి. జగనన్న మీద ఏ విధంగా అభిమానం ఉందో ఇవి చేస్తున్న దాన్ని బట్టి చూస్తే అర్థమవ్వాలని నేను కూడా కోరుకుంటూ ఈరోజు ఈ పార్టీకి చేరిన తెలుగుదేశం నుంచి వచ్చేసిన మన వెంగయ్యగారిపాలెం నాయకులకు, అదేవిధంగా అభివృద్ధి నుంచి మహిళలు వారంతా అవిమడుగు గ్రామం నుంచి వచ్చి అవిమడుగు గోగోలు గారు అవిమడుగు గ్రామం నుంచి కూడా వచ్చి ఈరోజు ఆయన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.